గజపతి నగరం మండలం ఎం వెంకటాపురంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి క్షేత్ర పాలకునిగా అభయ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎం వెంకటాపురం గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. గ్రామస్తులు ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్త బృందం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 4,000 మంది వరకు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి తరించారు. గ్రామంలో ఇతర దేవాలయాలు ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామి ఆలయం లేదని, గ్రామానికి క్షేత్ర పాలకుడు ఉండాలనే ఉద్దేశంతో గ్రామంలో అభయాలు ఇచ్చే అభయ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్టాపన చేశామని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. వెంకటాపురం గ్రామంలో పెద్దలు వెల్పుర పరాగ సహకారము మరియు మా కమిటీ సభ్యులు అందరూ మా గ్రామ ప్రజలు ఒక ఐకమత్యంతో ఈ ఆలయ నిర్మాణము ప్రారంభించి నిర్మించుకున్నాము. దానికి మా భక్త బృందము మా కమిటీ సభ్యులు అందరూ కూడా కష్టపడి అహోనిస్తులు కష్టపడి ఒక ఐకమత్యంతో ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు. తన మన భేదం లేకుండా ప్రతి వారు కూడా వారి తోచిన సహాయం చేసి డొనేషన్స్ కూడా మాకు సహకరించారు. దీన్ని ప్రారంభించి 3 మాసాల్లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు నొకాస వెంకటాపురం గ్రామంలో అన్ని ఆలయాలు ఉన్నాయి, కానీ ప్రతి ఊరికి ప్రతి గుడికి ఒక క్షేత్రపాలకుడు, అంటే క్షేత్రపాలకుడు అంటే ఆంజనేయ స్వామి. అది ఆంజనేయ స్వామి కూడా మా ఊరికి అభయాన్ని ఇవ్వాలని ఆలోచించుకుని అభయ ఆంజనేయ స్వామి అనే వారి పేరుతో ఈరోజు ఇక్కడ మా ఊరిలో గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సంరక్షణ కోసం, గ్రామాన్ని కాపాడాలనే ఉద్దేశంతో క్షేత్రపాలకుడిగా స్వామి సన్నిధిలో మేమందరం ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కష్టపడి అందరి కలిసికట్టుగా చేసుకుని ఈ నిర్మాణాన్ని చేసి నిన్న 3 రోజుల పాటు ప్రతిష్ట మహోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులను తీసుకొచ్చి, వేద పండితులను తీసుకొచ్చి 3 రోజులు ఘనంగా జరిపించిన పిమ్మట నిన్న ప్రాణప్రతిష్ఠ చేసి యంత్ర శ్రీ శ్రీ సువత్సలా సహిత అభయ ఆంజనేయ స్వామి వారి యంత్ర ప్రతిష్ట యంత్ర విగ్రహ కలిస ప్రతిష్ట నిన్న 7:09 పూర్తి చేసి ఈరోజు సుమారు 3,000 మంది నుంచి 4,000 మంది వరకు అన్న సమారాధన చేసి అందరికీ ఈ ప్రసాదాన్ని పంచాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము.